ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేనటువంటి హీన సామాజిక నిర్మాణం, మనువాద సామాజిక నిర్మాణం. సాటి మనుషులనే పందుల కంటే హీనంగా చూసే దుష్ట నిర్మాణం. బానిసత్వం కంటే 100 రెట్లు పాశవికత్వం కలిగినది ఈ నిర్మాణం. వేదాల కాలం నుండి అగ్రకులాలు అని చెప్పబడుతున్న కొద్ది మంది ప్రయోజనం కోసం సాటి మనుషులను బానిసలుగా చేసే ఈ దుష్ట నిర్మాణం నేటికీ కొనసాగడం దురదృష్టకరం. కులం పేరుతో నేడు దళిత బహుజనులపై దేశవ్యాప్తంగా సాంస్కృతికంగా, సాహిత్యపరంగా, శారీరకంగా దాడులు జరుగుతున్నాయి. చరిత్రను వక్రీకరణకు గురిచేసి కొన్ని వర్గాలు ప్రయోజనాన్ని ఆశిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చరిత్రలో వక్రీకరణకు గురై దాయబడిన అంశాలను, బహుజనుల నిజమైన సంస్కృతి సాంప్రదాయాలను నేడు సోషల్ మీడియా సాక్షిగా ప్రపంచానికి తెలపాల్సి ఉంది. కులం పుట్టుకకు మూలం మనువాదం. దాని కొనసాగింపుగా వేదాలు, ఉపనిషత్తులు, మత గ్రంథాలలో కులం ఉనికి గురించి అనేకానేక ఉదాహరణలు ఉన్నాయి. అదేవిధంగా కులమే లేదు అనడానికి లెక్కకు మించి ఉదాహరణలు ఉన్నాయి. కానీ మత ప్రచారకులు, స్వయం ప్రకటిత మత పరిరక్షకులు, స్వామీజీలు ఎక్కడా వీటిని ప్రస్తావించరు. తరతరాలుగా చరిత్రలో ఈ అంశాలు కొందరి స్వార్థ బుద్ధితో వక్రీకరణకు గురై దాచివేయబడ్డాయి. వాటిని ఒక్కసారి పరిశీలిద్దాం. వేదవ్యాస మహాముని ఒక బ్రాహ్మణుడు, అంబిక ఒక క్షత్రియ వితంతువు. వీరిద్దరికీ పుట్టిన ధృతరాష్ట్రునిది ఏ కులంగా పరిగణించబడుతుంది? కుంతి ఒక యాదవ కన్య, సూర్యుడు ఒక దేవుడు. వీరిద్దరికీ పుట్టిన కర్ణునిది ఏ కులం? కుంతి మరియు మాద్రి మనుషులు. యమధర్మరాజు, వాయువు, ఇంద్రుడు, అశ్విని కుమారులు దేవతలు. మరి మానవులకు, దేవతలకు పుట్టిన పాండవులది ఏ కులం? శంతనుడు క్షత్రియుడు. గంగకు కులగోత్రాలే లేవు. వీరిద్దరికీ పుట్టిన భీష్మునిది ఏ కులం? మమతకు, బృహస్పతికి వ్యభిచారం వలన పుట్టిన భరద్వాజునిది ఏ కులంగా పరిగణించబడుతుంది? భరద్వాజునికి స్వర్గలోక వేష అయిన ఘృతాచికి పుట్టిన సంతానం అయిన ద్రోణినిది ఏ కులంగా ఈ మనువాద సంస్కృతి చెబుతుంది? మంగలివాడైన తండ్రి, బ్రాహ్మణ కులస్థురాలైన తల్లికి జన్మించిన మగంత మహర్షి ఏ కులానికి చెందినవాడవుతాడు? తల్లి ఒక దాసి, తండ్రి ఎవరో తెలియదు. వీరికి జన్మించిన మహిదాసు మహర్షిది ఏ కులంగా పరిగణించబడుతుంది? రేణుక ఒక క్షత్రియ స్త్రీ, జమదగ్ని బ్రాహ్మణుడు. వీరిద్దరికి పుట్టిన పరశురామునిది ఏ కులమంటారు? క్షత్రియుడైన విశ్వామిత్రునికి, వేష అయిన వేమనకు పుట్టిన శకుంతలది ఏ కులం? ధృతరాష్ట్ర మహారాజుకు ఒక వేష స్త్రీకి కలిగిన సంతానం అయిన యుయుత్సునిది ఏ కులమంటారు? కౌసల్య, సుమిత్ర, కైకేయులకు పాయసము ద్వారా పుట్టిన శ్రీరామచంద్రుని, లక్ష్మణుని, భరతుని, శతగృతుని కులం ఏది? ఇలాంటి ఎన్నో ఉదాహరణలు వేదాలు, ఉపనిషత్తులు, రామాయణ, మహాభారతంలో ఉన్నాయి. కానీ మనువాద సంస్కృతే ప్రభావితం కాబడిన మునులు, చరిత్రకారులు వాటిని వక్రీకరణ చేశారు. కులం ఉనికిని ప్రశ్నించే ఆధారాలతో కూడిన ఇలాంటి విషయాలను గోప్యంగా ఉంచారు. ఆ గోప్యతను, చారిత్రక వక్రీకరణను పటాపంచలు చేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చే రచించబడిన ద రిడిల్స్ ఆఫ్ రామా అండ్ కృష్ణ పుస్తకం ఎన్నో విషయాలను, చారిత్రక వక్రీకరణను బహిర్గతం చేసింది. గత 2 దశాబ్దాలుగా దళిత బహుజనులు కులానికి వ్యతిరేకంగా వీరోచిత పోరాటాలు చేస్తున్నారు. కానీ అవన్నీ వాదోపవాదాలుగా ఒక స్థాయి వరకే పరిమితం అవుతున్నాయి. కుల నిర్మూలనకు కుల పోరాటం ఒక్కటే సరిపోదు. కులం పుట్టుకకు మూలమైన మనువాద సంస్కృతి నిర్మూలనకు పోరాడాలి. చరిత్రలో వక్రీకరించబడ్డ అంశాలను క్రోడీకరించి మనువాదం నిర్మించిన సాహిత్యంపై పోరాడాలి. బహుజనులు మనువాద సంస్కృతి భిన్నంగా నూతన సంస్కృతికి చీకారం చుట్టాలి. మనువాదం నిర్మించిన క్రతువులను త్యజించాలి. అప్పుడే రాబోవు తరాల్లో కుల రక్కసి కూకటి వేళ్లతో భారతదేశంలో పెకిలించివేయబడుతుంది.